ఇన్స్పెక్టర్ వచ్చిన చూసుకోవాలి, చూసుకున్న తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు పెట్టినాను దాన్ని. అడుగుతా కమిషనర్ గారు సార్, జల్దీ చేసి జల్దీ జల్దీ రికార్డ్ చేసి సూపర్ మళ్ళా ఎమ్మెల్యే గారు మా సహాయ కావాలా, స్థానిక ఎమ్మెల్యే గారి ఉద్ఘాటనతో సంజీవ్ కుమార్ గారి ద్వారా ఎమ్మెల్యే గారి వారి ద్వారా మా వార్డులో దాదాపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 250 లక్షల రూపాయలు ఫండ్స్ పెట్టడం జరిగింది. రోడ్లు నడుస్తున్నాయి, సిసి రోడ్లు మొత్తం 60 లక్షలవి. తర్వాత ఈ సంఘ భవనంలో కూడా దాదాపు ఎన్ని సంఘాలు ఉంటాయి సంఘ భవనంలో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి సంఘ భవనం కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. దాదాపు 1.25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పని కూడా నడుస్తున్నాయి. వారి చూపు మా వాటిలో ఉంటే ఇంకా చాలా డెవలప్ అవుతుందని ఆశిస్తూ ముగిస్తుంది. పట్టణంలో అతిపెద్ద వాడైన 18వ వార్డు దాదాపు గోవిందపల్లి రోడ్డు నుంచి పెడితే దరూరు వాగు వరకు ఉండే ఈ వార్డు, ఇందులో ధనవంతులతో పాటు జగిత్యాల పట్టణంలోనే కడు బీదస్తులు కూడా ఈ ప్రాంతంలో నివసించడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా ఈ బుడిగ జంగాల కాలనీ వివిధ ప్రాంతాలలో డ్రైన్స్ కరెక్ట్ లేక మోర్లు సరిగా లేక ఎక్కడికక్కడ
నీళ్లు జమ అయి చాలా ఇబ్బందుల పాలవుతూ ఉండే. 5 లక్షలతో ఇవాళ ఒక డ్రైను స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సహకరించిన ఆ స్థల ఈ దాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పినా, ఈరోజు కూడా మళ్ళీ అదే విషయం, జగిత్యాల పట్టణంలో లేఅవుట్లు లేకపోవడం వల్ల అసలు ఒక ఇంటి మోరీ నీళ్లు ఇంకెటు పోవాలని పంపాలి అని అర్థం కాని పరిస్థితి మున్సిపల్ అధికారులకు ఉన్నది, లేదా స్థానిక నాయకులకు కూడా ఉన్నది. ఇక్కడ కూడా అదే పరిస్థితిలో లేఅవుట్లు లేకపోవడం వల్ల ఇక్కడికక్కడ నీరు నిలిచిపోయినది. స్థానిక నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్ భూమగౌడ్ గారు, అధికారులు, ఇక్కడ పెద్దలు అందరు కలిసి, ఇక్కడ కులసాగ పెద్దలు కలిసి ఆ స్థలాలు ఉన్న వాళ్ళతో మాట్లాడి డ్రైన్ కోసం వాళ్ళని ఒప్పించి చేయడం బట్టి ఈ మాత్రం కూడా ప్రారంభించుకోగలిగినాం. అంటే ఈ ప్రాబ్లం జగిత్యాల మొత్తం కూడా ఇదే విధంగా ఉన్నది. మరి ఇప్పటికైనా కానీ జగిత్యాల పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కమిషనర్ గారిని, శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. వాస్తవానికి దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ అనే మహమ్మారి మన ప్రతి చోట కూడా పర్యావరణాన్ని, ఈ డ్రైనేజ్ వ్యవస్థను, ప్రతి దాన్ని కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఎన్నోసార్లు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు చెప్పినా కానీ ఈజీగా వాడచ్చు కాబట్టి ప్రజలు కూడా వాటికే అలవాటు పడుతూ ఉన్నారు. కానీ దీనికి ప్రతిదానికి కూడా కొన్ని మార్గం ఉంటుంది. ఇవాళ చూస్తే మన పక్కనే ఉన్న చిన్న పట్టణమైన కొరుట్ల కానీ, సిరిసిలలో కానీ తడి చెత్త పొడి చెత్త పెద్ద పెద్ద పట్టణాలు ఎట్లయితే వేరుగా తీసుకెళ్తున్నారో అటు తీసుకెళ్ళడం, తడి చెత్త అంటే మన అంట్లు కానీ, తిన్న తర్వాత అన్నము, ఇంకేదైనా పదార్థాలు తడి చెత్తగా వేయడం వల్ల అది ఎరువుగా మారుతుంది, అది ప్రజలకు ఉపయోగపడతా ఉంది. పొడి చెత్తను మళ్ళీ రీసైక్లింగ్కు తీసుకెళ్తడం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమం జగిత్యాలలో కూడా చేపట్టాలని చెప్పి నేను స్పెషల్ ఆఫీసర్ గారైన కలెక్టర్ గారిని, అదేవిధంగా మన కమిషనర్ గారిని, శానిటరీ ఇన్స్పెక్టర్ కోరినాం. ఈ మధ్యలోనే కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు సిరిసిల్లలో డంపింగ్ యార్డ్ చూసి వచ్చి వాళ్ళే ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో పనిచేసిన వాళ్ళు, అక్కడికి వెళ్తే చిన్న వాసన లేదు, చాలా శుభ్రంగా ఉన్నదని. మరి మన దగ్గర అయితే చూస్తే డంపింగ్ యార్డ్ అట్లనే ఉన్నది. ఇప్పుడే చూసాం మనం బుడిగ జంగాల కాలనీలో, ఎక్కడ చూస్తే అక్కడ ప్లాస్టిక్ మోరు పక్కకు మోర్లలో పేరుకపోయి ఉన్నది, మోర్లన్నీ జామ్ అయిపోయినాయి, నీళ్లు పోని పరిస్థితి ఉంది. ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ప్రజలు కూడా పెట్టాలి. ప్రభుత్వం గ్రామాలలో ఎలక్షన్ అయింది కాబట్టి మన 30 రోజుల ప్రణాళిక ఏదైతే తీసుకున్నారో దాంట్లో భాగంగా అతి చిన్న గ్రామాలలో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ను వేరుగా వేయడం జరుగుతూ ఉంది. ప్రోత్సహించడానికి కిలో ప్లాస్టిక్ కిలో బియ్యం అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టేది. నిన్న ఒక చిన్న గ్రామ సర్పంచ్ యువకుడు హబ్సీపూర్ నుండి వచ్చారు, అడిగిన ఎట్లుందయ్యా పారిశుద్ధ్యం అంటే 50 కిలోల ప్లాస్టిక్ వేరు జమ చేసినాం సార్ అని చెప్తున్నాడు. 50 కిలోల బియ్యం ఇచ్చి ఒక చిన్న గ్రామంలో, హబ్సీపూర్ లాంటి గ్రామంలో ప్లాస్టిక్ అనేది రోడ్డు మీద పడకుండా, డంపింగ్ యార్డ్లో పడకుండా దాన్ని ఒక వేరే సెగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది. ఒక 50 కిలోల ప్లాస్టిక్ జమ చేసినామని చెప్పి ఆ యువ సర్పంచ్ రాజేశ్వరరెడ్డి గారు చెప్పారు. ఇది నిన్నటి విషయం నేను చెప్పేది. అంటే మరి మన పట్టణంలో కూడా తడి చెత్త పొడి చెత్త వేరేయాలి, ప్లాస్టిక్ వాడడం అనేది పూర్తిగా తక్కువ చేయాలి. ఏదైనా దొడ్డు ప్లాస్టిక్ ఉంటే, వాటర్ బాటిల్ కానీ, కూల్ డ్రింక్ బాటిల్ కానీ, కుర్చీలు కానీ ఇరిగిపోయినాయి, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే రీసైక్లింగ్ చేయొచ్చు, అవి వేరు చేస్తే బాగుంటుంది. కానీ అన్నీ తీసుకపోయి నల్లగుంట దగ్గర వేసి అగ్గి పెడితే ఆ పొగ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా పారి చాలా దుర్గంధం వస్తూ ఉంది. మరి ఇప్పటికే ఢిల్లీ లాంటి మన రాజధానిలోనే ఇంత ప్రాబ్లం ఉన్నది, మనకు కూడా అలాంటివి రావద్దని చెప్పి నరసింగాపూర్ గుట్టల మధ్యలో మళ్ళీ కూడా స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాని డెవలప్మెంట్ కూడా 2 కోట్ల పైన నిధులు ఇవ్వడం జరిగింది. మరి అక్కడైనా కానీ తడి చెత్త పొడి చెత్త వేరే వేయాలని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్ గారిని, శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని కోరుతా ఉన్నా. అవసరమైతే సిబ్బందిని ఎక్కువ నియమించుకొనైనా కానీ చేయాలని చెప్పి నేను వారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే గ్రామాలలో చేసే పని మరి పట్టణాలలో ఎందుకు చేయకూడదు అనేది నా ఆలోచన. దాదాపు 2 సంవత్సరాల క్రితమే
రెండు సంవత్సరాల క్రితమే తడి చెత్తకు వేరే పొడి చెత్తకు వేరే బిన్స్ కొనాలి, బుట్టలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2017 జూలై అనుకుంటా పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా. కానీ మరి అప్పటి పాలకుల అశ్రద్ధ వల్ల అది అట్లే అయిపోయింది. మరి కమిషనర్ గారు అతి త్వరలోనే దాన్ని మన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రీకి, వాళ్ళ ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం దాదాపు 40 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ అయిన కలెక్టర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి జగిత్యాల పట్టణంలో పరిశుభ్రత పైన ఇటు అధికారులు అటు ప్రజలు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ఈ 18వ వార్డులో 5 లక్షలతోటి డ్రైను, అదేవిధంగా బుడగ జంగాలంటే మనందరికీ తెలుసు, దళితులు చిక్కడు బీదస్తులు, వాళ్ళు ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కడితే గతంలో కూడా DMFT నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 3 లక్షలు శాంక్షన్ చేస్తే దాంతో ఈ పనులు నిర్మాణాన్ని చేసుకుంటామని చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది. నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ స్థానిక పెద్దలందరికీ, బొమ్మగౌడ్ గారికి, తిరుమలయ్య గారికి, వెంకటయ్య గారికి, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అదేవిధంగా మా వెంట వచ్చిన పట్టణ నాయకులు సతీష్ అన్న గారికి, జేడీ గారికి, సమీల సింగ్ గారికి, ఇంకా చాలామంది ముఖ్యులు అందరికీ, అధికారులకు, మున్సిపల్ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.